సంప్రదాయ పంటలకు భిన్నంగా ఏడాదికి రెండు పంటలనిచ్చే విదేశీ రకమైన కొలంబో కంది సాగు చేపట్టారు నల్గొండ జిల్లా మునుగోడు మండలం చెల్మెడ గ్రామానికి చెందిన యువ రైతు రాఘవేంద్ర వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రాఘవేంద్ర గత కొన్నేళ్లుగా పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేసినా సంతృప్తి చెందక తన స్వగ్రామం వచ్చి తండ్రి సాయంతో సాగుబాట పట్టాడు నేలలు సారం తక్కువగా ఉన్న తెల్లదుబ్బ నేలలు ఈ నేలల్లో పత్తి సాగుతో నష్టాల పాలవుతున్నామని తెలుసుకొని ప్రత్యామ్నాయ సాగుకై అన్వేషించాడు కందిలో కొలంబో రకం మంచి దిగుబడులను ఇస్తుందని తెలుసుకొని తన మిత్రుల సాయంతో నుంచి కంది విత్తనాన్ని తెచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో సాగు చేశాడు గత మూడేళ్లుగా నుంచి మంచి దిగుబడులు సాధిస్తున్నాడు నీటి కొరత ఉండడంతో తనకున్న ఏడెకరాల పొలంలో కందిని ఈ ఏడాది రెండెకరాల్లోనే వేశాడు ఒక ఎకరంలో బీట్రూట్ సాగు చేపట్టాడు సారం తక్కువ నేలైనప్పటికీ కంది మంచి కాపునిచ్చింది ఎకరాకు పన్నెండు నుంచి పదిహేను క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతు హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఇంతకుముందు మా నాన్న వాళ్ళు మొత్తం పత్తి వేసేవాళ్ళు ఈ పత్తి వేసి ఆర్థిక నష్టం వచ్చి పంట పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఆధునిక వ్యవసాయం చేయాలనే ఆలోచనతోని స్వగమానికి చేరుకొని నేను మా మిత్ర సహాయం ద్వారా కొలంబో దేశాన్ని నుంచి మన ఈ కొలంబో విత్తనాన్ని తెప్పించుకొని గత మూడు సంవత్సరాలుగా నేను ఈ పంటను డెవలప్ చేస్తూ ఉన్నాను అధిక దిగుబడిలో సాధిస్తూ మంచి లాభాలు గడిస్తూ ఉన్నాను ఈ కొలంబో కంది బ్రీడ్స్ మూడు రకాలు వన్ ఫైవ్ సిక్స్ ఎరుపు వర్ణం కలిగి ఉంటుంది అధిక తేమ శాతాన్ని తట్టుకుంటుంది పండ్ల తోటలో మెట్ట సాగులో కూడా అనువైన బ్రిడ్స్ వన్ ఫోర్ సెవెన్ పచ్చ వర్ణంలో ఉండి సార్కలు కలిగిన కాయలు కలిగి ఉంటుంది పదమూడు నుంచి పదహారు కింటాల దిగుబడి వస్తుంది ఐదు నెల ఇరవై రోజుల కాలపరిమితి ఇది మెట్టలో అనువైనది అతివృష్టిని అనారుష్టిని కూడా తట్టుకోగలదు టూ ఎయిటీ టూ తెలంగాణ అన్ని ప్రాంతాల్లో వాతావరణం తట్టుకుంటుంది అన్ని భూములలో కూడా సాగు చేయవచ్చు రాఘవేంద్ర సాగు విధానం పలువుర్ని ఆకర్షిస్తోంది కంది బహువార్షికమే అయినా సాధారణంగా రైతులు పంట కోత చేశాక పొలాన్ని దున్నేసి ఇతర పంటల సాగుకు వెళ్లటం పరిపాటి కార్సి చేయడం ద్వారా పంటను తరువాతి సీజన్కో కొనసాగించడం కందిలో దాదాపు కనబడదు అలాంటిది కొలంబో కంది కార్సి చేసినప్పటికీ మంచి దిగుబడినివ్వడం విశేషం నీరు సరిపడా లేకపోవడంతో గతేడాది సాగు చేసిన కంది పైరును మొత్తం తీసేసి ఒక పది గుంటల్లో పంటను మాత్రం కార్సి చేస్తున్నాడు ఈ రైతు మొక్క కాండాన్ని భూమి నుంచి ఒక అర్ధడుగు వదిలిపెట్టి మొత్తం కొమ్మలను కత్తిరించి వేస్తారు నీరు పెట్టి ఎరువులు వేస్తే తిరిగి చిగురించి మరుసటి సీజన్కు పంటనిస్తుంది అలా రెండవ ఏడాది అయినా మంచి కాపునిచ్చిందని రైతు చెబుతున్నాడు ఒక్కసారి సంవత్సరానికి రెండు క్రాప్లు వస్తున్నాయి బ్రీడ్స్ ఈ మాకున్న ఏడెకరాల భూమిలో ఈ కందిని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాము ఆరు సంవత్సరాల కాలం ఉంటుంది కాబట్టి పెట్టుబడులు గణనీయంగా తాగి దిగుబడులు అధికంగా వస్తుంది ఇన్ని నిరప తోట అవి పెట్టేది అవి పోయినాయి ఇప్పుడు పత్తి వేస్తే పత్తి కూడా పోయింది ఈ కొలబో కంది నుంచి మా కొడుకు తెచ్చినాడు తెచ్చి ఈ కొలబో కంది మీదకి వెళ్ళి చేస్తున్నాం దీనికి దిగుబాటు వస్తుంది మంచిగా నీళ్లు మంచి కట్టుకుంటే మూడు సార్లుగా పది నుంచి పదహారు కింట వస్తుంది వాణిజ్య పంటలతో నష్టపోతున్న రైతులు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడినిచ్చే కందిలాంటి పంటలను ప్రత్యాన్వాయంగా ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు